ప్రైవేట్ జూనియర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థులపై బెత్తంతో చేతికి అందిన వస్తువులతో చితకబాదాడు లెక్చరర్ సురేష్. గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సురేష్ అనే మ్యాథ్స్ లెక్చరర్ తక్కువ మార్కులు వచ్చాయని స్కూల్కి లేట్గా వచ్చారంటూ బెత్తంతో సుమారు 50 మంది విద్యార్థులపై విచక్షణారహితంగా కొట్టడం జరిగిందని ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. గూడూరు నారాయణ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సురేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మనోజ్ కుమార్, ఏబీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గూడూరు నారాయణ జూనియర్ కళాశాలలో నిన్న మ్యాథ్స్ లెక్చరర్ ఎవరైతే సురేష్ సార్ ఉన్నారో ఆయన విద్యార్థుల్ని మార్కులు కొద్దిగా తక్కువ వచ్చాయని చెప్పి దాదాపు 50 మంది విద్యార్థుల్ని పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బారినట్టు బాడడం చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులకి మార్కులు తక్కువ వస్తున్నా కానీ ఏమైనా లేటుగా వచ్చినా కానీ ఆయన ఎప్పటి నుంచో వేధిస్తూ కొడుతూనే ఉంటాడు. మేము ఓటాడతాం చాలాసార్లు ఆయనకు చెప్పాము కూడా, ఆ యొక్క నారాయణ కళాశాల యాజమాన్య వారికి, అయినా కానీ పట్టించుకోలేదు. నిన్న దాదాపు 50 మంది విద్యార్థుల్ని క్లాస్ రూమ్లో వేసి కర్రతో చితకబాదాడు. ఈ చితకబాడడం వల్ల ఒక అబ్బాయి కూడా రక్తం కూడా వచ్చింది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులకి ఏమన్నా ఉంటే మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి. అంతేగాని విద్యార్థుల్ని రూమ్లో వేసి గొడ్డు పడినట్టు పడడం, అసలు వాళ్ళు విద్యార్థులా లేకపోతే ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు నారాయణ జూనియర్ కాలేజ్ వాళ్ళు గూడూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తాం, ఈ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలి, అదేవిధంగా అతన్ని సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా ఏదైతే నారాయణ జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల్ని ఈ విధంగా పైచాచికత్వంగా కొట్టడం అనేది చాలా దారుణము. ఎందుకంటే విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించి కనీసం విద్యార్థులకి ఏ విధంగా అట్లాగా కాదు బాబు ఇట్లాగా ఈ విధంగా అని చెప్పి ఈ విధంగా దగ్గరుండి ప్రేమతో చెప్పాలి కానీ గొడ్డును బాడినట్టుగా బాడడం, పైచాచికత్వంగా విరుచుకుపడి విద్యార్థుల మీద ఎట్టంటే అట్లాగా కర్ర తీసుకొని కొట్టడం అనేది చాలామంది విద్యార్థులు బాధపడ్డారు. ఏబీపీ నాయకులు మాకు కూడా తెలియజేశారు.
ఇట్లా కొడుతున్నాడన్నా అని చెప్పి సైలెంట్గా వీడియో తీసి మాకు పంపించడం కూడా జరిగింది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు వెంటనే చర్యలు తీసుకుని నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జితేంద్ర అక్కడ